ఏపీలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నాలుగో విడతలో 13 జిల్లాల్లో 161 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తుది దశలో 2743 పంచాయతీలకు 22423 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. మొత్తం 67 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నాలుగో విడతలో 3299 గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే 554 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తుది దశలో సర్పంచ్ స్థానాలకు 7474 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 10921 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. 91 వార్డుల్లో అసలు నామినేషన్లు దాఖలు కాలేదు. 22423 వార్డులకు 52700 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వృత్త సమాచారం విజయవాడ ఎస్సీసీ ఆఫీస్ వద్ద నుంచి మాకు రెస్పాండెంట్ వినాయక్ లైవ్లో అందిస్తారు. వినాయక్ చెప్పండి, ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? సరాసరిన మనకు అందుతున్న సమాచారం మేరకు ఉదయం 9:30 గంటల వరకు కూడా సుమారుగా ఒక 25% ఈ 13 జిల్లాలో కూడా పోలింగ్ నమోదైనట్లుగా మనకు తెలుస్తుంది. మనం ఉత్తరాంధ్ర జిల్లాలు పరిశీలించినట్లయితే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది. ఓటర్లు కూడా పెద్ద ఎత్తున చైతన్యంతో ఓటుకు వినియోగించుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మాత్రం ఈ 3 జిల్లాల్లో సుమారుగా ఒక 30% వరకు కూడా ఇప్పటివరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కర్నూలు, అనంతపురం జిల్లాలు, రాయలసీమలోని ఈ 2 జిల్లాల్లోనూ కూడా దాదాపుగా 25 నుంచి 30% మధ్యలో పోలింగ్ నమోదైనట్లుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఉదయం 8:30 వరకు మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఈ 2 జిల్లాల్లోనూ కూడా 15% పైగా నమోదైంది. ఆ తర్వాత 8:30 నుంచి 9:30 గంటల మధ్యలో సుమారుగా 25% పైగా ఈ పోలింగ్ ప్రక్రియ నమోదైనట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా కడప కానీ, చిత్తూరు కానీ, అదేవిధంగా ఇక్కడ నెల్లూరు జిల్లా, అదేవిధంగా కృష్ణా ఈ జిల్లాల్లో మాత్రం కొంత పోలింగ్ శాతం చాలా మందగొడుగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మాత్రం 20 నుంచి 25 మధ్యలో ఈ పోలింగ్ ప్రక్రియ పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. ఉదయం 9:30 గంటల వరకు కూడాను మరొక అంటే 10:30 గంటలకి మరొకసారి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు అందుబాటులోకి రానుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ అంటే పోలింగ్ ప్రక్రియ, తుది విడత పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని జిల్లాలను కూడా పెద్ద ఎత్తున భద్రతా దళాలు మోహరించడం జరిగింది. నేపథ్యంలో ఎక్కడికక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. తొలి దశ కానీ, అదేవిధంగా 2వ దశ కానీ, 3వ దశ కానీ పూర్తి స్థాయిలో చాలా ప్రశాంతంగా వాతావరణంలోనే ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య చాలా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ 4వ విడత అంటే తుది విడతకు సంబంధించిన పంచాయతీ పోలింగ్ కూడా ఇప్పుడు చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక మనం చూస్తే కనుక ఈ 2700 పైగా ఉన్న పంచాయతీల్లో ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపుగా ఇక్కడ మొత్తం 22,000 గ్రామ వార్డులకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 52,000 మంది అభ్యర్థులు వార్డులకు, అదేవిధంగా 7,500 మంది అభ్యర్థులు ఈ సర్పంచ్ స్థానాలకు పోటీ పడుతున్నారు. మొత్తం మనం చూస్తే కనుక ఈరోజు 3:30 వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగబోతుంది. ఉదయం 10 గంటల నుంచి 1 గంటల మధ్యలో పెద్ద ఎత్తున పోలింగ్ నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి విడత కానీ, 2వ విడత కానీ, 3వ విడత కానీ దాదాపుగా 80 నుంచి 82% పోలింగ్ అయింది. ఈసారి తుది విడత చాలా వేగంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఓటర్లు కూడా పెద్ద ఎత్తున బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఈ పోలింగ్ కేంద్రాలకు వస్తున్నందున ఈసారి పోలింగ్ ప్రక్రియలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదే అవకాశాలు కనిపిస్తాయనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ కోసం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 70,000 మంది సిబ్బంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. 4:00 గంటల నుంచి కూడా ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఈరోజు 8 పరిస్థితులను కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా ముగించాలనేది అధికారులు భావిస్తున్నారు. ఓకే వినాయక్.